సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈడీ దాడుల వార్తలపై ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికపైన కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉంది. చేరికల యుద్ధం మీద టీఆర్ఎస్ వ్యూహంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా? కుటుంబ పాలన అవినీతి ఆరోపణలపై రియాక్ట్ అవుతారా? కాళేశ్వరం అవినీతి వరద సహాయక చర్యల్లో అలసత్వ ఆరోపణలపై స్పందిస్తారా? జాతీయ ఫ్రంట్ ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చిందో చెబుతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు కేసీఆర్ ప్రెస్ మీట్ కు ముందు ఉత్కంఠ రేపుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈడీ దాడుల వార్తలపై ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికపైన కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉంది. చేరికల యుద్ధం మీద టీఆర్ఎస్ వ్యూహంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా? కుటుంబ పాలన అవినీతి ఆరోపణలపై రియాక్ట్ అవుతారా? కాళేశ్వరం అవినీతి వరద సహాయక చర్యల్లో అలసత్వ ఆరోపణలపై స్పందిస్తారా? జాతీయ ఫ్రంట్ ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చిందో చెబుతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు కేసీఆర్ ప్రెస్ మీట్కు ముందు ఉత్కంఠ రేపుతున్నాయి.